हाय नमस्ते नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी विद्या व्यवस्थलो मार्पु कोसरं रैतांगंलो मार्पु कोसरं नेनु ना गोंतुकुनु विनिपिंचडं जरुगुतुंदी। राजकीय नायकुल तीरु चूस्तुंटे वाळ्ळु समस्यलु तप्प वाळ्ळकि व्यक्तिगत विषयालपैने एक्कुव कान्सन्ट्रेशन चेस्तुन्नारु। एप्पुडेप्पुडु मनं सीएम सीटु अंदिपुच्चुकुंटामा आ सीट्लो कूर्चुंदामा आ सीटे वाळ्ळकि ధ్యేయంగా కనబడుతుంది। ఆ సీట్ నే లక్ష్యంగా చేసుకునే వాళ్ళు పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్తున్నారు। మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే కూడా అదే నిజమని అనిపిస్తుంది। అధికార పార్టీ కావొచ్చు ప్రతిపక్ష పార్టీలు కావొచ్చు సీఎం సీటే లక్ష్యం అధికారమే లక్ష్యంగా వాళ్ళు పని చేస్తున్నారు తప్పనించి వ్యవస్థలో మార్పు కోసం ఎవ్వరూ పని చేయట్లేదు। విద్యా వ్యవస్థలో మార్పు గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు। రైతాంగంలో ఉన్న సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు। నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి। నిత్యవసర వస్తువుల ధరలో భాగంగా వంట నూనె ధరలు ఆకాశాన్ని కంటుతున్నాయి। పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని కంటుతున్నాయి। ఈ రోజు వంట నూనె 300 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు। పామ్ ఆయిల్ ధర 200 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు। ఆ విధమైన పరిస్థితి ఉంటే కానీ సీఎం సిటీ లక్ష్యంగా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది। ఇటువంటి నాయకులు ప్రజలకు కావాలా అని నేను ప్రజల్నే ప్రశ్నిస్తున్నాను। ఎందుకంటే ఓటు వేసి గెలిపించేది మీరే, ఓటు వేసి వాళ్ళని భుజాలకు ఎత్తుకునేది మీరే, నాయకులను భుజాలకు ఎత్తుకుని చప్పట్లు సరుస్తూ వాళ్ళకి వంత పాడేది మీరే। ఎక్కడ ఏ దేశంలో గాని నాయకుని భుజాలకు ఎత్తుకున్న చరిత్ర లేదు। మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు మీరు నాయకులను భుజాలకు ఎత్తుకుంటున్నారు? అంటే ప్రజలకు వ్యవస్థ మారటం ఇష్టం లేదా? మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 కోట్ల మంది జనాభా ఉంటే 12 కోట్ల మందిలో ఒక ముగ్గురు నాయకులు మాత్రమే మీకు కనబడుతున్నారా? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్ప మీకు నాయకులు ఎవరూ కనబడట్లేదా? విద్యావంతులు ఎవరూ కనబడట్లేదా? విద్యావంతులు ఉన్నా కానీ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయరా? అంటే వీళ్ళ ముగ్గురనే మీరు భుజాలకు ఎత్తుకుని వాళ్ళు ఏం చేస్తా ఉన్నా కానీ వాళ్ళకు వంత పాడుతుంటారా? ప్రజా సమస్యలు మాట్లాడకపోయినా కానీ వాళ్ళకు జేజేలు కొడుతుంటారా? ఎంతకాలం వాళ్ళకి వంత పాడుతారు? ఎంతకాలం మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు? సమాజంలో మార్పు కోసం ఆస్వాదించండి, మార్పు కోసం ప్రయత్నించండి। మార్పు కోసం ప్రయత్నించకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇలాగే అతపాతాలానికి వాళ్ళు మిమ్మల్ని తొక్కివేయటం జరుగుతుంది। ముందు ముందు కూడా సమాజంలో వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉందో, సమస్యల పట్ల ఎవరు మాట్లాడుతున్నారు, విద్యా వ్యవస్థ గురించి, వైద్య రంగం గురించి ఎవరు మాట్లాడుతున్నారు, రైతుల యొక్క సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు, నిత్యవసర వస్తువుల ధరలపైన ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళని మీరు గుర్తించండి। ఇప్పుడున్న నాయకులు ఎవరైనా వీటి గురించి మాట్లాడుతున్నారా? ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటనని ప్రధాన వృత్తంగా తీసుకుని ఆ సంఘటన చుట్టూ దాదాపు వారం రోజులు కాలక్షేపం, వారం రోజులు మీడియాలో న్యూస్కి ఎక్కేటట్లు ప్రయత్నిస్తున్నారు ఈరోజు నాయకులు। అదే సంఘటన వైపు అధికార పార్టీ ఒక మాట అంటే ప్రతిపక్ష పార్టీలు మరొక మాట అంటే మాటకు మాట మాటకు మాట, వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలే కానీ ప్రజల సమస్యల గురించి ఆలోచించట్లేదు। ఇటువంటి నాయకులు మీకు అవసరమా అని నేను అడుగుతున్నాను। కాబట్టి మీరే ఆలోచించుకోండి, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ శ్రేయసే మేలనుకునే ప్రతి ఒక్క పౌరుడు కూడా, బాధ్యతాయుతమైన పౌరుడు కూడా మార్పు కోసం ఆలోచించండి, మార్పు కోసం మంచి నాయకుల కోసం ఆలోచించండి। నాయకులు ఎక్కడో ఉండరు, మీలో కూడా ఉంటారు। 12 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యల కోసం ఎవరు మాట్లాడుతారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి। ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి। మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అందరికీ ధన్యవాదాలు, జై హింద్।